థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సుమా గారు ఫర్ హోస్టింగ్ అవర్ ఈవెంట్ సో నైస్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ముందుగా ఇక్కడికి విచ్చేసిన సినిమాని ప్రేమించే అభిమానులందరికీ నన్ను ఇష్టపడే నా డార్లింగ్స్ అందరికీ యూనో థ్యాంక్ యూ డార్లింగ్స్ నిజంగా జెన్యున్గా చెప్తున్నా మీ అందరి లవ్ మీ అందరు నాకు ఇచ్చిన సపోర్ట్ ఈ 5 ఏళ్ళుగా 1 వీక్ బ్యాక్ అల్లుడు సీన్ రిలీజ్ అయిందండి యూనో చాలా మెమరబుల్ మూమెంట్ నాకు మెమరబుల్ డే ఆ రోజు అండ్ 1 వీక్ బ్యాకే జరిగింది సో 5 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి అంటే హాఫ్ డెకేట్ అండ్ మీ అందరి సపోర్ట్ నా సినిమా రిజల్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్ మీ అందరి సపోర్ట్ నాకు ఎంత ఉండేదో నాకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ డార్లింగ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ఇమ్మెన్స్ సపోర్ట్ అలాగే ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్ అనిల్ రావు పుడి గారికి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ అవర్ ఒకేషన్ అలానే ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే అండి ఈ సినిమా నాకు పర్సనల్గా చాలా చాలా ఇష్టం చాలా నచ్చింది ఎప్పుడైతే ఈ సినిమా చూసానో యూనో ఒక ఎక్స్ట్రాడినరీ కథ ఒక ఎడ్జాస్ ఆఫ్ సీ థ్రిల్లర్ అండ్ మనం చాలా అరుదుగా ఇలాంటి మంచి స్క్రిప్ట్స్ మనకు దొరుకుతాయి అండ్ ఇంత మంచి స్క్రిప్ట్ నాకు దొరకటం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సత్యనారాయణ గారు నాకు ఇంత మంచి స్క్రిప్ట్ నా తెచ్చి ఇవ్వనందుకు నా మీద నమ్మకం పెట్టినందుకు నేను చాలా చాలా రుణపడి ఉంటాను మీకు అండ్ మీతో మళ్ళా సినిమాలు చేయాలనుంది అండ్ మీతోటి నాతోటి మీరు ఈ లాంచ్ చేయడం బ్యానర్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ ఎందుకంటే చాలామంది డిఓపీఎస్ని డైరెక్టర్స్ అందరినీ లాంచ్ చేశాను బట్ ఒక ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం నేను ఒక లాంచ్ చేయటం అండ్ నాకు ఎంత కాదనుకున్న ప్రొడ్యూసర్స్ అంటే ఒక పెద్ద రెస్పెక్ట్ ఉంటుంది ఎందుకంటే నేను వచ్చింది ప్రొడ్యూసర్స్ ఫ్యామిలీ నుంచి సో నాకు మీకు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్ అలానే రమేష్కి ఈ సినిమాకి చాలా కష్టపడి ఇష్టపడి ఈ సినిమాని ప్రతి ఫ్రేమ్ జాగ్రత్తగా ఈ సినిమా తీసాడండి థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు అలానే మా డిఓపి వెంకట్ గారికి థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అన్ ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ యు హావ్ వర్క్ ట్రెమెండస్లీ హార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఐ రియలీ రెస్పెక్ట్ అండ్ ఓవ్ యువర్ లాట్ అండ్ వీ విల్ కీప్ వర్కింగ్ ఇన్ మెనీ మోర్ ఫిల్మ్స్ ఇన్ ద ఫ్యూచర్ ఫర్ షో అండ్ అలానే మా ఎడిటర్ అమర్కి మా ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈ సినిమాలో ఇది ఒక మెయిన్ డెబ్యూ ఉన్నాడండి సాగర్ యా సాగర్కి థ్యాంక్స్ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఎందుకంటే ఒక ఫస్ట్ ఫిల్మ్ ఈజ్ ఆల్వేస్ మెమరబుల్ ఏ డిపార్ట్మెంట్ అని కాదు ఐ నో యువర్ దేర్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్ బట్ స్టిల్ ఎ డెబ్యూ ఈజ్ అ డెబ్యూ కమింగ్ ఇన్ టు యువర్ న్యూ డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్ టుగెదర్ న్యూ బాల్ గేమ్ అండ్ కంగ్రాచులేషన్స్ నాకు మీ ఫాదర్ అంటే చాలా ఇష్టం సో హోప్ యూ లివ్ అప్ టు హిస్ ఎక్స్పెక్ట్ హోప్ యూ గెట్ యాజ్ గుడ్ నేమ్ యాజ్ హిమ్ అండ్ అలానే మా దువా వన్ మోర్ డెబ్యూ గర్ల్ కంగ్రాచులేషన్స్ దువా షీ హాస్ డన్ అమేజింగ్ జాబ్ అండి తను ఆల్రెడీ కెమెరా ఫ్రెండ్లీగా ఉంటుంది ఎందుకంటే నేను క్లైమాక్స్ నేను తను డైరెక్ట్ చేశాను ఎందుకంటే గ్లిజరన్ పెట్టుకోనని నాకేమో క్లైమాక్స్ ఇస్ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ క్లైమాక్స్ కోసం తను గ్లిజరన్ పెట్టుకోనని తన్ని ప్యాంపర్ చేసి తనతో యూనో బట్ షీ హాస్ డన్ అమేజింగ్ జాబ్ థ్యాంక్ యూ దువా ఫర్ యువర్ అమేజింగ్ కాంట్రిబ్యూషన్ టు ద ఫిల్మ్ అండ్ అలానే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ మా వాసు గారికి సినిమాని బాగా హ్యాండిల్ చేసిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మా వాసు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ముఖ్యంగా మా అభిషేక్ నామ గారికి థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ ఫర్ రిలీజింగ్ అవర్ ఫిల్మ్ ఇట్స్ నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి యూనో మా సాక్ష్య సినిమా ప్రొడ్యూసర్ నేను నాకు చాలా మంచి ట్రావెల్ ఉండింది అతనితో సాక్ష్యం అప్పుడు అండ్ హీస్ వన్ ఆఫ్ మై డార్లింగ్ ప్రొడ్యూసర్ థ్యాంక్ యూ అభిషేక్ ఫర్ రిలీజింగ్ అవర్ ఫిల్మ్ అండ్ ఆన్ అ బిగ్ స్కేల్ ఇట్స్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ రిలీజ్ ఐఎమ్ జెన్యున్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ ద వన్ హూ హ్యావ్ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ద ఏడి డిపార్ట్మెంట్ యూనో సూర్య యూ హ్యావ్ రాక్ మ్యాన్ యూ హ్యావ్ జెన్యున్లీ వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ అలానే అంజన్ సతీష్ ప్రతి ఒక్కళ్ళు యూనో ఈ సినిమాకి మీరు ఎంత కష్టపడ్డారో నాకు బాగా తెలుసు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ యూనో ఇన్పుట్స్ మీరు డెఫినెట్గా ఫ్యూచర్లో పెద్ద డైరెక్టర్లు అవుతారు నేను చెప్తున్నాను రాసుకోండి అండ్ ఆల్ ద బెస్ట్ యూనో యువర్ గోనా హ్యావ్ ఎ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండ్ అలానే ఈ సినిమాకి యూనో ఎంతోమంది చాలామంది ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ ఆర్టిస్టులు కానీ చాలా కష్టపడి పనిచేస్తారు అందుకే హ్యావ్ టు థ్యాంక్ ఆల్ అవర్ ఆర్టిస్ట్ ఎస్పెషల్లీ రాజీవ్ సార్ రాజీవ్ సార్ ఈ సినిమాకి నిజంగా చాలా ఇష్టపడి కష్టపడి ఈ సినిమాకి పనిచేశారు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అలానే మా సినిమా పనిచేసిన క్రిస్టఫర్ అని ఒక విలన్ ఉంటాడు ఆయనే రాక్షసుడు అంటే ఈ సినిమాకి రాక్షసుడు టైటిల్ ఎందుకు పెట్టామంటే ఇది ఒక చాలా చాలా డిఫరెంట్ కంటెంట్ అండి ఈ సినిమాకి కంటెంటే హీరో సో ఈ సినిమాలో మీకు సర్ప్రైజ్ వచ్చేసి ఈ విలనే రాక్షసుడు
సో రాక్షసుడు అనే టైటిల్ మట్టుకి విలన్ ఉంటుంది. సో అది మీరు ఎందుకనేది రేపు థియేటర్ సినిమాలో చూసి మీరు అర్థమవుతుంది. సో ఆ సినిమాకి ఆయన చాలా కష్టపడి పనిచేశారు. అలానే మా స్వీటెస్ట్ కోస్టార్ అనుపమ, థ్యాంక్ యూ అనుపమ ఫర్ యువర్ అమేజింగ్ అమేజింగ్ కాంట్రిబ్యూషన్ టు దిస్ ఫిలిం. యూనో ఈ క్యారెక్టర్కి అనుపమ తప్ప ఇంకెవరు జస్టిఫై చేయలేరండి, అంత బాగా చేసింది ఈ సినిమాకి. ఒక టీచర్గా ఇంత బాగా కనిపించడం అంటే చాలా రేర్ అది. యునో యు హ్యావ్ బీన్ ఎ క్యూట్ టీచర్ అండ్ థ్యాంక్ యూ అనుపమ, యు హ్యావ్ బీన్ ఎ లవ్లీ లవ్లీ కోస్టార్ అండ్ నీ ఎనర్జీ నాకు ఒక సగం వస్తే చాలు. You know, the energetic person you are. And thank you very much. And okatandi nenu industry ki vachi 5 years ayyandandi, okadaithe cheptunnanandi mee prema aadarana pondataniki nenu inka kashtapadtanu ilane, but chin chin tappulu chesanu, but ippudu nenu cheptunnanandi nenu etti paristhithilo fail avagadani aithe matiki prayatnistanu. ఇప్పటి నుంచి నేను మంచి సినిమాతో మీ ముందు రావడానికి ప్రయత్నిస్తాను. ఇప్పటి నుంచి మన కెరియర్ స్టార్ట్ అయిందండి. ఐఎమ్ టెలింగ్ యూ, రాక్షసుడు నా మొదటి సినిమా, నా రెండో సినిమా కోసం జస్ట్ వెయిట్ అండి, జస్ట్ వెయిట్ ఫర్ మై సెకండ్ ఫిలిం. అండ్ ఇప్పటివరకు నన్ను ఇంత ప్రోత్సహించి సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్కి నా ఫ్యామిలీకి నేను ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ వెరీ మచ్. యూనో మీరు మీ హెల్ప్ లేకపోతే నేను ఇక్కడ ఈ పొజిషన్ ఉండేవాడిని కాదు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై డార్లింగ్ ఫ్రెండ్స్, టు ఆల్ మై లవ్లీ ఫ్యామిలీ, టు మై డార్లింగ్ డార్లింగ్స్. మీరు నా రియల్ ఫ్యామిలీ, మీరందరూ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మీకోసం నేను ఇంకా కష్టపడతాను, తప్పకుండా మీ ప్రేమ ఆదరపడడానికి చాలా కష్టపడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Trisha. I'm Radhika Apte. What's up, Krishna Mundi? I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means? Entertainment. Entertainment. Entertainment.